हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल आर्ट्स ऑफ कुकिंग। नेनु मी अनिता। ई रोज नेनु मीकु मुनक्काय अंड पनस गिंजल कूर चूपिस्तुन्नानु। चाला टेस्टीगा उंटदी अंड चाला ईजीगा अयिपोतदी। एप्पुडू चेसुकुने करीस ला काकुंडा ओकसारि ट्राई चेयंडी, चाला बागुंटदी। सो दीनिकि कावाल्सिन पदार्थालु इप्पुडु चूद्दाम। पनस गिंजलु ओक 10 नुंचि 15, मेंतुलु कोद्दिगा, ओक उल्लिपाय, रेंडु मिर्ची, रेंडु टमाटो, रेंडु मुनक्कायलु, చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్, కారం, సాల్ట్, పసుపు, ఆయిల్। ముందుగా నేను 10 పనసకాయ గింజలు తీసుకున్నాను। ఇవి పనస్థానం లోపల ఉంటాయి కదా, అవి తీసుకున్నాను। లేదంటే అమెజాన్ ఫ్లిప్‌కార్ట్స్ లో కూడా ఇవి అమ్ముతున్నారు। నేను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి। వీటిని తొక్క తీసేసి మనం కర్రీ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి। ఇలా పెద్దగా ఉంటే గనక రెండు ముక్కలు చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి మీకు తొక్క తీయడం। సో వీట్ తొక్కలు తీసి పక్కన ఉంచుకోవాలి। తర్వాత కడాయిలో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మెంతులు వేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది। ఈ ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి। అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి। ముందు ఇవి బాగా వేగనివ్వాలి। ఇవి వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పనసకాయ గింజలు వేసుకోవాలి। తొక్క తీయకపోతే అవి సరిగ్గా ఉడకవండి, తొక్క తీస్తే బాగా ఉడుకుతాయి। ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్నాక రెండు ములక్కాయలు ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అవి వేసుకోవాలి। తర్వాత ఒక రెండు టమాటాలు ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి। ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కుచ్చుని వేసుకోవాలి। ఇది కొంచెం ఉడికాక మనం దీనిలో పసుపు, కారం, అలాగే salt వేసుకోవాలి। తర్వాత కర్రీ బట్టి మీరు దానిలో వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి। ఈ పనసకాయ గింజలు కర్రీ ఒకటే కాదండి, కాల్చుకొని తింటారు, అలానే వాటర్ లో కొద్దిగా salt వేసి ఉడకబెట్టి తింటారు, చాలా బాగుంటాయి। ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి। సో ఇప్పుడు మనం మునక్కాయ ముక్కలు ఉడికిందో చూద్దాము। ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి, త్వరగానే ఉడికిపోతది। సో మీకు కర్రీ గనక ఇంకా కుక్ అవ్వాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి। ఈ కర్రీ మీకు ఒక 15 నిమిషాల్లో అయిపోతది, చాలా త్వరగా అయిపోతది అండ్ టేస్ట్ చాలా బాగుంటది। ఇలా గింజని మనం చెక్ చేసుకోవాలి, మెత్తగా అయితే కుక్ అయిపోయినట్టే। సో ఈ కర్రీ రెడీ అయిపోయింది। మునక్కాయ పనసకాయ గింజల కర్రీ చాలా టేస్టీగా ఉంటదండి। ఈ కర్రీ రైస్ లకి చాలా బాగుంటుంది। ఎప్పుడో చేసుకునే కర్రీస్ లా కాకుండా ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।